శాంతి ఇది ఒక చిన్న మొక్క కదా ఈ చిన్న మొక్క తనను ఎప్పుడు నాటుతారా అని ఆత్రంగా వేచి ఉందట ఎందుకంటే అది పెరిగి పెద్దైన తర్వాత చాలా ఆకులు అందమైన పూలు పెద్ద పెద్ద కొమ్మలు వస్తాయి అని దానికి చెప్పారు దానిని నాటిన తర్వాత అది పొడవు పెరుగుతూ ఉంది ఆకులు చాలా వస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి తన చిన్న చిన్న కొమ్మలు చాలా పెద్దగా స్ట్రాంగ్ గా పెరగడాన్ని ఇది బాగా గమనించింది ఇప్పుడు ఈ చిన్న మొక్క కాదు పెద్ద చెట్టుగా తయారైంది చాలా మంది ఈ చెట్టు దగ్గరికి వస్తున్నారట పిల్లలు దాని కింద ఆడుకుంటున్నారు ఆ చెట్టు పూల నుంచి వచ్చే సుగంధాన్ని చాలా మంది ఆగి సువాసన పీల్చుకుంటున్నారు చాలా పక్షులు తమ గూళ్ళను ఆ విశాలమైనటువంటి కొమ్మల మీద ఏర్పరుచుకున్నాయట అటుగా వెళ్తున్నటువంటి ప్యాసింజర్లు బాటసారులు కూడా ఆ చెట్టు నుంచి వచ్చే చల్లని గాలికి ఆకర్షితులయ్యి వారి బండిని ఆపి ఆ చెట్టు దగ్గర నిలబడి కొద్దిసేపు సేదతీరి వెళ్తున్నారు ఇదంతా చూసినటువంటి చెట్టు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది నా చుట్టూ ఎంతమంది ఉన్నారు నేను ఏ రోజు ఏ క్షణం కూడా ఒంటరిగా లేను నా అదృష్టం ఎంత బాగుంది అనుకుంటూ చాలా సంతోషంగా ఉంది సమయం గడుస్తున్న కొద్దీ ఆకురాలే కాలం వచ్చింది చెట్టుకున్న ఆకులు నెమ్మది నెమ్మదిగా కింద పడుతూ ఉన్నాయి పండ్లు పూలు కూడా కింద పడిపోతున్నాయి ఇది చూసి చెట్టు చాలా కంగారు పడింది ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంది భగవంతుడా ఏమిటి నాకు ఈ గతి ఎందుకు ఆకులన్నీ రాలిపోతున్నాయి ఎప్పుడు నాపైన దయ చూపిస్తావు అని మొరబెట్టుకుంది ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ఆకులు రాలిపోతూనే ఉన్నాయి చివరికి అది ఒక మోడులాగా ఒక్క ఆకు కూడా లేకుండా అలా మిగిలిపోయింది ఆకులు రాలిపోయిన కారణంగా ఎవ్వరూ ఇప్పుడు దాని దగ్గరికి రావట్లేదు వెళ్ళే బాటసారులు కనీసం తల తిప్పి కూడా దానిని చూడట్లేదు ఇదంతా చూసిన చెట్టు చాలా బాధపడింది చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంది ఎవ్వరూ దాని చుట్టూ లేరు ఎవ్వరూ తనని మెచ్చుకునే వాళ్ళు లేరు తన దగ్గరకు వచ్చి ఆడుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అలా చాలా ఒంటరిగా తనలో తాను మగ్గిపోతున్న సమయంలో ఆ దారి వెంట ఒక సాధువు వెళ్తున్నాడట సాధువు తన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడేమో అని అనుకొని ఈ చెట్టు ఆ సాధువుని ఆపి తన పరిస్థితినంతా కూడా వివరించి భగవంతుడు ఎప్పుడు తన పైన దయ చూపిస్తాడు అని అడిగింది సాధువు చిరునవ్వుతో ఇలా అన్నాడు భగవంతుడు ఇప్పుడు కూడా నీ పైన దయ చూపిస్తున్నాడు ఒక చెట్టు తన మనుగడని కొనసాగించే ప్రక్రియలో ఆకులు రాలుతున్నాయే తప్ప ఇది నీ పతనం కాదు ఎందుకంటే చెట్టు తన ఆహారాన్ని సూర్యరశ్మి మరియు నీటితో తయారు చేసుకుంటుంది అయితే ఈ ఆకు రాలే కాలంలో సరిపడినంత సూర్యరశ్మి చెట్టుకి అందదు కాబట్టి తన మనుగడని కొనసాగించాలి కాబట్టి చెట్టు తన ఆకులని వదిలేస్తుంది నిజానికి ఇది ఆకులు రాలడం కాదు నిన్ను నువ్వు పునరుద్ధరించుకుంటున్నావు నీలో ఉత్తేజం తిరిగి పొంగుతుంది అని చెప్తాడు ఇది విన్నటువంటి ఆ చెట్టుకి జ్ఞానోదయం కలుగుతుంది ఒక కొత్త కోణంలో తనను తాను చూసుకుంది తనలో సత్తువ ఏమాత్రం తగ్గలేదు అని గమనించింది చెట్టు ఆ చెట్టు యొక్క కణాలు తమను తాము రక్షించుకోవడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ని తమ చుట్టూ ఏర్పరచుకోవడానికి కూడా చెట్టు ఇప్పుడు గమనించింది అంటే నాకేదో అయిపోతుంది అని ఇంతకాలం అనుకున్నాను నాకేమీ అవ్వట్లేదు నేను ఒక రెస్టింగ్ టైంలో ఉన్నాను నేను ఒక పునరుద్ధరణ కాలంలో ఉన్నాను అని చెట్టు గమనిస్తుంది ఇది గమనించిన చెట్టు మళ్ళీ సంతోషంగా ఉండడం ప్రారంభిస్తుంది ఇంతటి జ్ఞానోదయం చేసిన సాధువుకి ధన్యవాదాలు చెప్పుకొని ఆ ఐసోలేషన్ సమయాన్ని తన ఏకాంతంలో ఆస్వాదించడం మొదలుపెట్టింది ఈరోజు COVID-19 చాలా మందిని ఐసోలేషన్లోకి పంపిస్తుంది కోవిడ్ పాజిటివ్ అని ఎవరికైతే నిర్ధారణ జరుగుతుందో వారందరూ కూడా ఐసోలేషన్లో ఒక గదిలో తమను తాము ఉంచుకోవాలి ఎవరిని కలవకూడదు ఈ ఐసోలేషన్ టైంలో చాలామంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు నిజమే కదా మనం మానవులం అందరితో కలిసి ఉండాలి మాట్లాడాలి అందరూ నా పక్కన ఉండాలి అని కోరుకోవడం సహజమే కదా అలాంటిది సడన్గా
నేనెవ్వరితో కలవకూడదు, ఒక రూమ్లోనే ఉండాలి, నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు అని అంటే కాస్త బోర్ కొడుతుంది కదా. కానీ చెట్టు ఏ విధంగా అజ్ఞానంతో బాధపడిందో అలాగే ఐసోలేషన్లో బాధపడడం కూడా అజ్ఞానము అని మీకు అనిపించట్లేదా? ఈ ఐసోలేషన్ సమయాన్ని మనము ఒక కొత్త కోణంలో జ్ఞానపరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం ఒంటరిగా ఫీల్ అవుతాము? బయట ప్రపంచం నుంచి పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయిన కారణంగా నా చుట్టూ ఎవరు లేరు అని బాధపడతాం. కానీ డిస్కనెక్ట్ అయ్యాం బయట ప్రపంచంతో. ఎప్పుడైతే నాతో నేను మళ్ళీ కనెక్ట్ అవుతానో అప్పుడేమవుతుంది, ఆ ఐసోలేషనే, ఆ ఒంటరితనమే ఏకాంతంగా మారుతుంది. ఏకాంతము అనంటే బాహ్య డైవర్షన్స్ ఏవీ లేకుండా నాతో నేను అర్థవంతంగా సమయాన్ని గడపడమే ఏకాంతము. నిజానికి ఈ ఏకాంతపు సమయం దొరకని కారణంగా చాలామంది ఇల్లు వాకిలి వదిలిపెట్టి అడవులకి హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి అరుదైన సమయము ఇప్పుడు మీకు లభించింది. ఎంత అదృష్టవంతులైతే మీకు ఈ ఐసోలేషన్ సమయం లభిస్తుంది. ఇక్కడ ఒంటరితనం ఏముంది చెప్పండి? మీతో మీరు కూర్చుంటున్నారు, మీ వైపుకి మీరు తిరుగుతున్నారు, మీ ఆలోచనలను గమనిస్తున్నారు. ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని కొద్దిసేపు మూసేసి నా వైపుకి నేను తిరుగుతానో అప్పుడు నా వాస్తవ స్వయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎన్నిసార్లు మనం అనుకుని ఉంటాం చెప్పండి, నేను మారిపోయాను, ఒకప్పటిలాగా లేను, ఒకప్పుడే నేను చాలా మంచిదానిగా ఉన్నాను, ఏంటో టైం దొరకట్లేదు, కాల ప్రవాహంలో నేను ఇలా మారిపోయాను. ఎన్నిసార్లు మనం అనుకుని ఉంటాం చెప్పండి? అంటే బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అవుతూ అవుతూ బహుశా మన యొక్క ఒరిజినల్ నేచర్ని, మన స్వాభావిక స్వభావాన్ని మనం మర్చిపోయాం. ఆ ఒరిజినల్ క్వాలిటీస్ పైన ఆర్టిఫిషియల్ లేయర్స్ని కప్పేశాం. ఆర్టిఫిషియల్ లేయర్స్ అంటే ఏంటి? ఈర్ష, ద్వేషము, కోపము, స్వార్థము, వీటన్నిటితోటి ఆత్మను కప్పేశాం. మన పనులు కూడా ఈ ఆర్టిఫిషియల్ లేయర్స్ ఏ గుణాలైతే ఉన్నాయో వాటితోటే మన యొక్క మనస్తత్వాన్ని, మన కర్మలని చేస్తున్నాం. కాబట్టి నేనెవరు అంటే నన్ను నేను నేను ఎలా గుర్తిస్తున్నాను? ఆర్టిఫిషియల్ లేయర్సే నేను అని గుర్తిస్తున్నాను. కానీ ఏకాంతంలో నా వైపుకి ఎప్పుడైతే తిరిగి నన్ను నేను నిజాయితీగా గమనిస్తానో అప్పుడు ఇవన్నీ ఆర్టిఫిషియల్, మధ్యలో నేను వేసుకున్న పొరలు తప్ప నేను అంటే ప్రేమ, నేను అంటే శక్తి, నేను అంటే శాంతి, నేను అంటే మంచితనము, ఈ మన యొక్క నేనులో ఉన్నటువంటి నిజమైన గుణాలను మనం రియలైజ్ అవుతాం. అలా రియలైజ్ అయినప్పుడు ఏమవుతుంది? నెమ్మది నెమ్మదిగా ఆటోమేటిక్గా పైన ఏర్పరచుకున్న ఆర్టిఫిషియల్ లేయర్స్ని మనం తీసేయగలుగుతాం. నిజానికి ఆత్మ యొక్క నిజమైన గుణాలు, శాంతి, ప్రేమ, ఇవి మనల్ని సంరక్షిస్తాయి, శరీరాన్ని కూడా, మనసుని కూడా. కానీ ఆర్టిఫిషియల్ లేయర్స్కి వశమై ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో తొందరగా మనము రోగాలకు, మహమ్మారులకు, విషజ్వరాలకు, విపత్కరాలకు ప్రభావితమవుతూ ఉంటాం. అంటే నా ఒరిజినల్ గుణాలు నాకు ఒక సంరక్షణ కవచం లాగా ఉన్నాయి. ఐసోలేషన్ అంటే నేనొక్కదాన్నే ఉండాలి అని ఫీల్ అవ్వకుండా నాతో నేను ఉండేటటువంటి అభ్యాసము. ఇది ఒక అద్భుతమైనటువంటి అభ్యాసం. నన్ను నేను అవసరమైనప్పుడు బాహ్య ప్రపంచంతో కనెక్ట్ చేసుకోవాలి, అవసరమైనప్పుడు డిస్కనెక్ట్ అయ్యి నన్ను నేను నాతో నేను కనెక్ట్ అవ్వగలగాలి. ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనంటే తాబేలు ఉదాహరణ మనకి బాగా ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, తాబేలు తన పనులన్నీ అయిపోయిన తర్వాత తన కాళ్ళను, చేతులను ఆ డిప్పం లోపలికి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ హార్డ్ షెల్ ఏదైతే ఉందో దాని లోపల అది తనను తాను రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. రెండవ సందర్భం, ఏదైనా శత్రు జంతువు వచ్చి తనని ఒకవేళ తినడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఈ తాబేలు వెంటనే తన యొక్క అంగాలను,
కాళ్లను చేతులను తలను ఆ డిప్పంలోకి తీసుకెళ్ళిపోయి తనను తాను సంరక్షించుకుంటుంది. అంటే అంగాలను బయటికి తీసుకురావడము, లోపలికి తీసుకురావడం, బయటికి తీసుకువెళ్ళడం, లోపలికి తీసుకురావడం. తాబేలుకి ఇది బాగా వచ్చు కాబట్టి తనను తాను బాగా సంరక్షించుకోగలుగుతుంది. భగవంతుడు మనల్ని కూడా తాబేలులాగా జీవించమంటాడు. యదా సంహరతే ఛాయం కూర్మా అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాణార్థేభ్యాస తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కూర్మ అంగానీవ, కూర్మము అంగాలు, కూర్మము అంటే తాబేలు ఎలా అయితే తన అంగాలను విత్డ్రా చేసుకుంటుందో అదేవిధంగా ఏ వ్యక్తి అయితే తన ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి లోపలికి తీసుకోగలుగుతాడో ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ప్రజ్ఞ వివేకము అతనిలో ప్రతిష్ఠిత దృఢంగా ఉంటుంది అన్నారు. వివేకంతో ఆలోచిస్తే ఐసోలేషన్ అనేది ఒంటరితనం కాదు, ఏకాంతము. ఈ ఐసోలేషన్ సమయంలో ఒక తాబేలు వలె మనం కూడా మన ఇంద్రియాలను లోపలికి తీసుకువెళ్దాం. లోపలికి తీసుకువెళ్ళడము అంటే ఈ కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి, కొద్ది సమయం ఏం చేయాలి, లోపల ఉన్నటువంటి నా ముఖాన్ని నన్ను నేను చూసుకోవాలి. ఈ చెవులు బయట ఏం వినిపిస్తున్నాయో వింటున్నాయి, కొద్ది సమయము నా అంతరాత్మ ఏం చెప్తుందో వినాలి. ఈ నోరు బాహ్య రుచులను ఆస్వాదిస్తుంది, కొద్ది సమయము ఏకాంతంలో కూర్చొని నాలో ఉన్నటువంటి అనేక బలాలు బలహీనతలు ఏంటో రుచి చూడాలి. ఈ విధంగా ఎప్పుడైతే నేను ఏకాంతాన్ని ఆస్వాదిస్తానో అప్పుడు నా బలాలు బలహీనతలు అన్నీ నాకు అర్థమవుతాయి, వీటన్నిటి నుంచి జయించడానికి నాకు ఒక శక్తి వస్తుంది. ఏకాంతంలో ఉన్న వ్యక్తి మహా తపస్వి అవుతాడు. ఏకాంతంలో ఉన్న వ్యక్తి తన ఇంద్రియాలపైన నిగ్రహాన్ని పెంచుకోగలుగుతాడు. ఏకాంతంలో ఉన్న మనసు క్రియేటివ్గా ఆలోచించగలదు. ఏకాంతంలో ఉన్న మనసు అనేక ఆవిష్కరణలు చేయగలదు. ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ ఏకాంతము బోర్ ఎలా అవుతుంది చెప్పండి? ఒంటరితనం ఇంకెక్కడి నుంచి వచ్చింది? ఐసోలేషన్ అనేది మనకి ఒక సదవకాశంగా భావించి ఏకాంతంలో గడిపి ఆత్మను శరీరాన్ని త్వరగా కోలుకునేలా చేయండి. చెట్టు కానీ తాబేలు కానీ తమ సహజ ధర్మంగా ఏకాంతంలో ఉంటున్నాయి, మళ్ళీ ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నాయి. అలాగే మనం కూడా అవసరమైనప్పుడు ప్రపంచంతో కనెక్ట్ అవుదాం, అవసరమైనప్పుడు మనతో మనం కనెక్ట్ అవుదాం. ఒంటరితనము అనేది ఈ మనసు నుంచి పూర్తిగా మాయం చేసేద్దాం. అప్పుడు బయట మనం ఏదైతే కోరుకుంటున్నామో, వ్యక్తుల నుంచి ప్రేమ, కన్సర్న్ ఇవన్నీ ఒకవేళ బయట దొరకకపోయినా కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు అవి నా నుంచి అవి నాకు అందుతాయి. ఐసోలేషన్ని ఏకాంతంగా మార్చుకోండి. మీరున్న నాలుగు గోడలని ఒక గుహలాగా భావించండి. తపస్సు చేసే ఒక గుహలో మీరున్నారు. ఈ గుహలో ఉన్నంతసేపు మీరు కేవలం మీ మీదే మీరు కేంద్రీకరించి మీ ధ్యాసను ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చేయవలసిన వ్యాయామాలు చేయండి. మనసుని ఉత్తేజపరచుకోవడానికి ఏకాంతంలో ఉండండి. త్వరగా కోలుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోండి. ఈ విధంగా చేసినప్పుడు ఐసోలేషన్ నుంచి మీరు త్వరగా కోలుకుంటారు. ఒక కొత్త మనిషిలాగా మిమ్మల్ని మీరు మలుచుకొని ఈ ఐసోలేషన్ నుండి బయటకు అడుగు పెట్టండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓం శాంతి.